ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, అనేక ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన శ్రీ కె పద్మనాభయ్య గారు. పద్మనాభయ్య గారు, ఇప్పుడు మనం వరల్డ్ ఓవర్ చూస్తుంటే ఈ ఉదార ప్రజాస్వామ్య భావనలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. చాలా రకమైన డిక్టేటర్షిప్ ప్రపంచం నెట్టబడతా ఉంది. అది రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, అంతర్జాతీయ దేశాల వరకు కూడా ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సో వ్యక్తి స్వేచ్ఛ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వస్తా ఉంది. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? ఎలక్షన్స్ ద్వారా వస్తారు, డిక్టేటర్స్ అవుతారు, ఏవో ప్రజల కోసం ఇవి అవి చేస్తున్నామని చెప్తారు. చెప్పి కొంత మాటలు అది ఇది అర చేతిలో స్వర్గం చూపించడంలో మళ్ళీ ఎలక్షన్స్ లో ఇంకా కొంచెం స్ట్రెంగ్దెన్ అవుతుంది. యూనో 3/4 మెజారిటీ వగైరా వచ్చిన తర్వాత నిరంకుశత్వం మొదలవుతుంది. మొదలైన తర్వాత మరి ఇంకా తప్పదు, అది ఒక సైకిల్. అది ఇది అయిన తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి ప్రజలు రియలైజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ నిరంకుశత్వంతో ఉన్నవాళ్ళు, ఆ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు, మనమే ఉండాలా, నెక్స్ట్ ఎలక్షన్ కూడా మనమే, ఆ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కూడా మనమే, ఆ తర్వాత ఎలక్షన్ కూడా మనమే అన్న ఇది వచ్చినప్పుడు ప్రజల యొక్క బాగోగుల గురించి పెద్ద డిస్కషన్ జరగదు. అవి నెగ్లెక్ట్ అయిపోతాయి. ఆ నెగ్లెక్ట్ వచ్చిన, బాగా నెగ్లెక్ట్ అయిన స్టేజ్ వచ్చేటప్పటికి ప్రజలు కూడా దే వుడ్ త్రో దెమ్ అవుట్. దేర్ ఇస్ ఏ సెల్ఫ్ మెకానిజం, ఒక సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఒకటి ఉంది. కాబట్టి ఆ సైకిల్ జరిగే వరకు మరి తప్పదు. మీకు నాగాలాండ్ వ్యవహారానికి వచ్చినప్పుడు కూడా ఆ నాగా లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళతో చర్చలు జరపడానికి కూడా అప్పుడు మీరే హ్యాండిల్ చేసినట్టు, 12 ఏళ్ళు. సో అక్కడ అప్పుడు ఎటువంటి వాతావరణం ఉండే పద్మనాభయ్య గారు? ఇప్పుడు నాగాస్ ఏమంటే, వాళ్ళు ఇది కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి, మీకు మన ప్రేక్షకులకు తెలియకపోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్. అవును, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఇది ఈ పాకిస్తాన్ కూడా బ్రిటన్ క్రియేట్ చేసిన ప్రాబ్లం మనకి. అవును, అలాగే పోత మంట పెట్టిన వ్యవహారం. నార్త్ ఈస్ట్ లో కంప్లీట్ గా మంట పెట్టేశారు వీళ్ళు. వెళ్తూ వీళ్ళు ఏం చేశారంటే, అన్ని ట్రైబల్ ఏరియాస్, అక్కడ హిల్ ఏరియాస్ కంప్లీట్ గా హిల్, అన్ని రాష్ట్రాలు, ఈ 7 సిస్టర్స్ అంటే ఈ 7 సిస్టర్స్, అస్సాం ప్లెయిన్స్ ఒకటి తప్పించి బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, అస్సాం లో కూడా కొంత హిల్ ఏరియా ఉంది. అదీను ఈ తతిమా స్టేట్స్ మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా బాగా ఇంటీరియర్ ఏరియాస్, థిక్లీ ఫారెస్టెడ్ ఏరియాస్, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్, వెళ్ళటానికి సాధ్యం కాని పరిస్థితుల్లో ట్రైబల్స్, వాళ్ళ వాళ్ళ కల్చర్స్. ఇప్పుడు నాగా అనేది ఒక ట్రైబ్ కాదండి, 40 ట్రైబ్స్ ఉన్నాయి, 40-50 ట్రైబ్స్ ఉన్నాయి. ఒక భాష ఇంకో భాష అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఉంటుండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఎప్పుడైతే ఈ బయట వచ్చిన మనుషులు వాళ్ళ మీద పెత్తనం చలాయించడానికి ప్రయత్నించారో, అప్పుడు వాళ్ళంతా ఏకమయ్యి మేమంతా నాగాస్ అని చెప్పేసి ఒక ఇది తయారైంది. అది బ్రిటన్ వెళ్తూ వెళ్తూ ఏం చెప్పింది, ఈ ఏరియా, ఇదే ఏరియా చిట్టగాంగ్ ఏరియా కూడా ఎక్స్టెండ్ అవుతుంది పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇదే ఏరియా మయన్మార్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇదే టైప్ ఆఫ్ ఏరియా. ఈ ట్రైబ్స్ అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇదే ట్రైబ్ చిట్టగాంగ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక ఒక ఐడియా ఫ్లోట్ చేశారు. ఈ ట్రై జంక్షన్ ఏరియా ఉంది. ఈ ట్రై జంక్షన్ అంటే ఈ 3 స్టేట్స్, మయన్మార్, బంగ్లాదేశ్, ఆ రోజుల్లో పాకిస్తాన్, ఇప్పుడు ఇండియా. ఈ ఉన్న ట్రైబల్ ఏరియాస్ అంతా కూడా ఇండియాకి స్వతంత్రం ఇచ్చాం మేము, వాళ్ళకి మయన్మార్ కి ఇచ్చాం బర్మా. కానీ ఇది క్వీన్ దగ్గర డైరెక్ట్ గా అండర్ ది క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఒక ద క్వీన్స్ టెరిటరీ. ఓకే, ఆవిడ రాజ్యం పాలిస్తుంది అనమాట డైరెక్ట్ గా. సో ఆ ఏరియా అంతా ఒకటి చేద్దామని చెప్పేసి ఒక ఐడియా ఒకటి ఫ్లోట్ చేశారు. కొంతమందికి అది నచ్చి, మేము ఇండియాకి వెళ్ళక్కర్లేదు, ఇండియాకి ఊడిగం చేయక్కర్లేదు, లేకపోతే మయన్మార్కి వెళ్ళక్కర్లేదు, మాది ఒక క్రౌన్ కంట్రోల్డ్ ఏరియా అని చెప్పి ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా ఐడియాస్ వచ్చినాయి. వచ్చి మేము స్వతంత్రులను, మమ్మల్ని ఎవడు ఎప్పుడు రూల్ చేయలేదు ఇండియన్స్, మేము మా అంతా మేము పెరిగాము ఈ వాతావరణంలో, ఫ్రీ వాతావరణంలో, మీరెవరు ఇక్కడికి వచ్చి మాకు రూల్స్ చెప్పడానికి, మమ్మల్ని తాగద్దంటానికి కానీ, లేకపోతే మీకు ట్యాక్సులు కట్టాలంటానికి కానీ, ఆ పద్ధతిలో మొదలెట్టారు. అందువల్ల వాళ్ళని దేశానికి చేర్చాలంటే జవహర్లాల్ నెహ్రూ గారు చాలా బ్రహ్మాండమైన ఇది ఇచ్చాడు. ఏమిచ్చాయంటే, యూ షుడ్ నాట్ గో యాజ్ కాంకరర్స్ టు దీస్ ఏరియాస్. ఏదో జయించేస్తాను, వాళ్ళు ట్రైబల్ ఫెలోస్, వాళ్ళ మీద మనం కబ్జా చేసేసుకుని
వాళ్ళని జాయిన్ చేసి మన దేశంలో విలీనం చేద్దాం అన్న పద్ధతిలో వెళ్ళొద్దు మీరు. యు గో యాజ్ ఫ్రెండ్స్, యు గో యాజ్ హెల్పర్స్. వాళ్ళని అడగండి ఏమి హెల్ప్ కావాలో, మీరు ఏమి ఇవ్వద్దు. ఇక్కడ ఇండియాలో ఆంధ్రాలో పలానా రైస్ కల్టివేషను, లేకపోతే ఇంకోటి ఇరిగేషను, మేజర్ డ్యామ్స్, పవర్, వాళ్ళకి కావాలవద్దు అడగండి వాళ్ళని. డోంట్ డంప్ దెమ్ విత్ యువర్ దీస్ థింగ్స్. వాళ్ళకి ఏంటి కావాలో అడిగి వాళ్ళకి సహాయం చేయగలిగితే చేయండి మీరు, మీ తెలివితేటలు, మీ నాలెడ్జ్, మీ టెక్నాలజీ ఉపయోగించి. అంతేగాని ఫైండ్ అవుట్ వాట్ ది ట్రైబల్స్ వాంట్. వాళ్ళకి కావాల్సిన ఇది చేయడం ఫ్రెండ్ గా వెళ్ళి చేయడం కానీ ఇలా చేయొద్దని చెప్పాడు ఆయన. అయితే ఇది జరగలేదు. ఇది జరగక మన వాళ్ళు వెళ్ళటంతో ఇమీడియట్ ఫ్రీడమ్ వచ్చింది కదా. సమ్ ఆఫ్ అవర్ పీపుల్ వెంట్ అండ్ సెటిల్ దేర్, మార్వాడీస్ వెంట్ దేర్. తర్వాత వాళ్ళకి అదే పద్ధతిలో అక్కడ భూమి కొనడానికి వీల్లేదని చెప్పేసి చట్టాలు ఉండే. అయితే ఒక నాగా అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, భూములు కొనేయటం, ఈ పద్ధతులు అన్ని మొదలెట్టినాయి. ఒక బ్రిటిష్ వాళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారో అలా అవర్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ ఆల్సో ట్రై టు ఎక్స్ప్లాయిట్. ఆ కారణాల వల్ల అక్కడ జరిగింది. వాళ్ళు నాగాలాండ్ లో ప్రాబ్లమ్స్ హైర్ అయినప్పుడు వాళ్ళ పాపులేషన్ 1 lakh, 1 lakh పాపులేషన్ తో ఇండియా మీద ఎక్కడ ఫైట్ చేయగలరు? ఫైట్ చేయలేరు. అయితే రెసిస్టెన్స్ చేస్తుంది. అయితే మొండి వాళ్ళు కాబట్టి చచ్చే వరకు మేము ఫైట్ చేస్తూ ఉంటామని చెప్పడం అనమాట. అందువల్ల నేను వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే, వాళ్ళతో కూడా కన్సిస్టెంట్ గా కూర్చుని వాళ్ళు అవుట్ సైడ్ అయితే ఇమీడియట్ గా నమ్మరు. ఈ ట్రైబల్ దీంట్లో నమ్మాలంటే వాళ్ళతో పాటు కూర్చోవాలా, వాళ్ళతో పాటు తిరగాల, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవాలా, వాళ్ళకి మీ మీద నమ్మకం కలగాల, అప్పుడే మీరు మాట్లాడగలరు. అప్పటిదాకా మాట్లాడవలసిన పని లేదు. 12 ఏళ్ళు గడిపాను నేను వాళ్ళతో. 12 ఏళ్ళు నేను ఆఖరికి చెప్పింది ఏంటంటే, మీరు ఫ్రీడమ్ 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 అంటున్నారు, మీకు ఫ్రీడమ్ రావాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి యుద్ధం చేసి ఇండియా మీద గెలవాలా, మీరు చేయలేరు, పరిస్థితి లేదు. 2, ప్రపంచం అంతా యునైటెడ్ నేషన్స్ వగైరా మీరు చెప్పే దాంట్లో నిజం ఉంది, సత్యం ఉంది, అందువల్ల ఇండియా ఇక్కడి నుంచి వెకేట్ చేయాలని చెప్పాలా? ఆ పరిస్థితి లేదు. మీకు ఎంతకాలం ఫైట్ చేస్తారు మీరు? సో యూ మస్ట్ కమ్ టు సమ్ కాంప్రమైజ్. తర్వాత మీరు అనుకున్నట్టు నాగాలాండ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి మోదీ గారు కానీ, లేకపోతే ఇందిరాగాంధీ గారు కానీ, లేకపోతే పద్మనాభాయ్ కానీ వచ్చి రూల్ చేయట్లేదు. అది రూల్ చేసిన వాళ్ళ ఎవరు? మీరే కదా, నాగాసే కదా. సో మీరు మంచి వాళ్ళని ఎన్నుకోండి. మీరు ఎలక్షన్ ఏమి ఎక్కడి నుంచో కండక్ట్ చేయట్లేదు కదా. కాబట్టి మీరు ఇండియా వచ్చి, ఇండియాలో లేరు ఈ లీడర్స్ అంతా కూడా, ఎక్కడో ఉండేవాళ్ళు బయట, ఎక్కడ ఫిలిప్పీన్స్ లోను, లేకపోతే థాయిలాండ్ లోను, లేకపోతే ఇంగ్లాండ్ లోను, జర్మనీలోను, అక్కడ ఇక్కడను లీడర్స్, కాడర్స్ అన్ని ఫారెస్ట్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు చేస్తుంది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, మీరు ఇండియా రండి, ఒరిజినల్ ఏమి ఒప్పుకున్నామంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బయట డిస్కషన్ చేద్దామని. బట్ నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఆ కండిషన్ ఉన్నా కూడా, ఆ కండిషన్ గవర్నమెంట్ ఒప్పుకున్నా కూడా, మీరు ఇండియా వచ్చి ఇండియా అంతా తిరిగి ప్రతి చీఫ్ మినిస్టర్ ఏ విధంగా రూల్ చేస్తున్నాడు మీరు వచ్చి చూడండి ఎంత ఫ్రీడమ్ ఉందో అక్కడ. 2, మీ నాగాలాండ్ లో కూడా ఏ పరిస్థితులు ఉన్నాయో ఆలోచించండి. తర్వాత కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో చూడండి మీరు అని చెప్పి కన్విన్స్ చేస్తే అక్కడికి వచ్చేసారు వాళ్ళంతా ఇండియా. వాళ్ళ లీడర్స్ అంతా కూడా దేర్ ఇన్ ఢిల్లీ నౌ లీడర్షిప్. సో మన జర్నలిస్ట్ ఏం చేస్తారంటే వెళ్ళి మీ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ మీరు వదిలేశారా అని అడుగుతారు. ఎలా ఏం చెప్తాడు ఆయన, వదిలేశారని చెప్తాడా? లేదు, వీఆర్ స్టిల్ ఫైటింగ్ అని. బట్ దే ఆర్ రికన్సైల్డ్, ఆల్మోస్ట్ రికన్సైల్డ్. మామూలుగా కాశ్మీర్ లాగానే గాంధీ గారు నాగాలాండ్ వెళ్ళినప్పుడు కూడా ఆయన వాళ్ళతో మాట అంటాడు, నేను మీ మనిషిని అనుకుంటున్నాను, మీరు నా మనిషిని అనుకో అని మీరు అనుకోవాలి, మన ఇద్దరి దగ్గర నమ్మికు ఉండాలి, మీరు చెప్తున్న దాంట్లో గనక సత్యం ఉంటే మీకోసం నేనే నిలబడతాను, పోరాడతాను. అట్లా మనుషుల్ని గెలిచి సాధించాల్సిన వ్యవహారాలు చెప్పింది. ఇదే కోట్ చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు నాకు, మహాత్మా గాంధీ గారు ఇది చెప్పాడు, మీరు నిలబడ్డారా విధంగాను తమా గవర్నమెంట్ ఏం చెప్పాలి నేను? వాట్ రిప్లై యు వుడ్ గివ్? మా వాళ్ళతో అడిగితే మీరు యూఆర్ సపోర్టింగ్ ది నాగాస్ అని చెప్పేసి, తర్వాత పరిస్థితులు మారిని అది ఇది అంటాం తప్పించి, మహాత్మా గాంధీ హాజ్ సెడ్ దట్ ఎగ్జాక్ట్ గా. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అన్నాడు ఆ రోజుల్లో. అందువల్ల పరిస్థితులు వాళ్ళకి కూడా కన్విన్స్ చేశాను నేను, పరిస్థితులు మారిని అయ్యా. సో ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇప్పుడు నాగాలాండ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే అది ఆల్మోస్ట్ గాన్ అండి, దాని గురించి మాట్లాడడం పని లేదు. నాగాలాండ్ లో ఆ నార్త్ ఈస్ట్ అంతటా కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే, మనం వెళ్తే మీ ఫారినర్స్ వెళ్ళిపోండి, మన అంత ఫారినర్స్ అని వాళ్ళకి ఒక డెడ్ లైన్ డేట్ ఇస్తుండేవాళ్ళు. 52 తర్వాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు జరుగుతుంది చూడండి, ఎన్ఆర్సీ అక్కడ ఇన్నర్ లైన్ ఇన్నర్ లైన్ అని ఒకటి ఉంది,
ఇన్నర్ లైన్ పర్మిట్ లేదే వెళ్ళడానికి వీల్లేదు. అయితే చాలా మంది వెళ్ళారు, వెళ్ళి కొంతమంది సెటిల్ అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అస్సాం లో జరుగుతున్న పద్ధతే 1952లో ఎవడైతే ఉన్నాడో వాళ్లే ఇక్కడ మనుషులు దట్మ వాళ్ళంతా వెళ్ళిపోవాలని మొదలెట్టారు. ఆ 52ది 62 చేశారు, 72 చేశారు, 80 అన్నారు, 86 అన్నారు. ప్రతిసారి ఏదో ఒక ఇది పెట్టి యాజిటేషన్ ఫారినర్స్ అంటే మనం ఫారినర్స్ దాన్ని వెళ్ళిపోండి అని చెప్తే చెప్తుండేవాడు మొన్న మొన్నటి వరకు 2000 సంవత్సరం వరకు. ఇప్పుడు ఏమైంది, ఢిల్లీ, బాంబే, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు ప్రతి చోట కూడా నార్త్ ఈస్ట్ పీపుల్ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు బ్రహ్మాండంగాను. మొన్న గొడవ జరిగింది చూడండి బెంగళూరులో, అప్పుడు వీళ్ళంతా కూడా కట్టుకొని వెళ్ళిపోయారు అక్కడ నార్త్ ఈస్ట్, గుర్తుందో లేదో ఇది వస్తేని. సో ఇప్పుడు వీళ్ళు మన మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ నాగాసు నార్త్ ఈస్ట్ ఢిల్లీలోను అక్కడ మేము సెపరేట్ విధంగా డ్రెస్ చేసుకుంటున్నాం కాబట్టి, మేము మా ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ కాబట్టి వీళ్ళు మాకు ఇల్లు ఇవ్వట్లేదు, మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు, మమ్మల్ని వేరేగా చూస్తున్నారు. చూడండి ది షూ హాస్ చేంజ్డ్. సో నేను ఒక విధంగా ఇది తప్పే, మన ప్రజలు అలా అంటాం కానీ ఒక విధంగా నేను ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళు దేశంలో విలీనం అయిపోయారు ఇప్పుడు భారతంలో భాగంగా. మనం ఇప్పుడు అంటున్నాం మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటలేదు, వాళ్ళని కొంచెం చిన్న చూపు చూడటం అనమాట. మీ మీ పద్ధతులు వేరు, మీరు వాళ్ళతో ఏదో కుక్క మాంసం తింటారు, మీరు పంది మాంసం తింటారు, ఫలానా ఫలానా అని చెప్పేసి. సో ది టైడ్ హ్యాస్ టర్న్ కంప్లీట్లీ చేంజ్. కమింగ్ బ్యాక్ టు యువర్ ఎర్లీ డేస్ ఆఫ్ యువర్ కెరియర్, 20-point ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, ఒక రకంగా ఈ షుగర్ బెల్ట్ అంతా డెవలప్ కావడానికి మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఆ రోజుల్లో ఉన్నారు కదా, మీరు బ్రహ్మాండంగా అదంతా కూడా అక్కడ ఇవాళ అద్భుతంగా కొన్ని ఫలాలు అక్కడ రైతులు అనుభవిస్తున్నారు. కానీ ఓవర్ ద ఇయర్స్ ఐఏఎస్లో కొంతమంది మధ్యవరకు కూడా బియాండ్ ద బౌండరీస్ వెళ్ళి ప్రజలకి మేము లాభం చేయాలా అన్న ఒక బ్రహ్మాండమైన దీక్షతో పనిచేసేవాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే అది స్లోగా మృగ్యమైపోతున్నట్టుగా కనపడతామని ఒక చిన్న సామెత ఉంది. సర్వీసులో రాగానే గరం, దెన్ నరం, దెన్ బేషరం అన్న పరిస్థితి వచ్చిందేమో అన్నట్టుగా కనపడతాం. అవును. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ జనరేషన్కి, మధ్య జనరేషన్కి, ప్రస్తుత లేటెస్ట్ జనరేషన్కి? మీరు ఒక సేయింగ్ చెప్పారు కదా సామెత, అలాగే ఇంకో సామెత కూడా చెప్తాను మీకు. అంటూ ఉండేవాళ్ళు, మనిషికి 32 వెన్నుపూసలు ఉన్నాయట, అయితే ప్రతి సంవత్సరం సర్వీస్లో ఒక్కొక్క వెన్నుపూస కరిగిపోతుందట. కరిగిపోయి 32 ఏళ్ళు సర్వీస్ చేసేటప్పుడు వెన్నుపూసే లేదు, ఇంకా బ్యాక్లెస్ ఫెలో అనమాట, స్పైన్లెస్ ఫెలో అంటారు. స్పైన్లెస్ ఫెలో యు వుడ్ బి క్రాలింగ్ అంటే దాసోహం అని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ కి అది ఇది అందరినీ మనం గాడిన కట్టేలేకపోయినా జనరల్ గా కనపడతాం. జోక్ లాగా చెప్పాను నేను, ఒక సామెత లాగాను. దేశం అభివృద్ధి అవుతోంది కాబట్టి దేశం యొక్క ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతుండేవాళ్ళు. పొలిటీషియన్స్ కూడా ఆ రోజుల్లో 60s, 70s, 80s వరకు కూడా దేశ అభివృద్ధికి ఫలానా ప్రాజెక్ట్ చేయాలా, ఫలానా ఇది చేయాలా, ఫలానా ఇది చేయాలా అని చెప్పి తహను ఉండేది. ఆ తహను ఉన్న మనుషులతో మేము పనిచేయడానికి చాలా ఇష్టపడేవాళ్ళం. వాళ్ళకి తహను ఉంది, మనకి సామర్థ్యం ఉంది, సో వీ షుడ్ సపోర్ట్ దెమ్ అని. ఆ పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్ ఇద్దరు కలిసి కూడా చాలా వరకు ఒకటి, politician is the boss, there is no doubt on that. He is a ruler, he is the one who makes the policies. Bureaucrat is the executor. Meer lene ayina em cheyaledu execution lo enni technical idi peragatam valla officers ke antu kal cheketledu shunnanga chadavalante vishayalu alante the technology. So permanent civil servants kontha kaalam undi vella role chaala important. Aithe desanni rule chesedi vellidare. అయితే వీళ్ళిద్దరు రెప్యుటేషన్ కూడా ఇప్పుడు మీరు చూడండి, మడ్ పొలిటీషియన్ అంటే ఈజ్ మేకింగ్ మనీ అండ్ దెన్ హీ జస్ట్ డజంట్ డూ, హీ డజంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అని. బ్యూరోక్రాట్ అంటే యారగెంట్ అని, యారగెంట్ కంప్లీట్లీ సబ్సర్వియంట్ టు ది పొలిటికల్ పీపుల్. ఈ రెండు రెప్యుటేషన్ ఉన్నంత కాలం దేశం ఎలా బాగుపడుతుందండి? బాగుపడదు. అందువల్ల ఇట్స్ ఎ సాడ్ స్టేట్, చాలా శోచనీయమైన పరిస్థితి ఇప్పుడు నేను చూస్తుంటేనే. కొంతమంది ఉన్నారనుకోండి, ఒక 20-30% అట్లా మొత్తం వ్యవస్థ మారాలి కదా. అందువల్ల బ్యూరోక్రాటిక్ సింపుల్ ఇవ్వండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని చెప్పేసి 2 కమిషన్స్ అయినాయి, 18 వాల్యూమ్స్ ప్రొడ్యూస్ చేశారు. ది లాస్ట్ ది వీరప్ప మొయ్లే 18 వాల్యూమ్స్ ప్రొడ్యూస్ చేశారు. ఏమిటి 18 వాల్యూమ్స్ ఎవడు చదువుతాడు?
వాళ్ళు ఏమి మీరు ఇది సింపుల్ థింగ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్లీ. ప్రతి ఆఫీసర్ కూడా ప్రతి లెవెల్లో కూడా ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటాడు, పవర్ సెక్రటరీ ఉంటాడు, వాడికి రూల్స్ ఆఫ్ బిజినెస్ అని, అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ అని ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఏమేమిటి ఇచ్చారని. వాడు పవర్ డెవలప్మెంట్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మేనేజ్మెంట్, ఇంకోటి ఫలానా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇయర్, ఇదిగో ఇలాగా వాడు జాయింట్ సెక్రటరీలు ఉంటారు. వాళ్ళకి ఇదిగో మళ్ళీ ఈ సబ్జెక్టులో కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఇవ్వటం, ఇలాగా డివిజన్ ఉంది. కానీ వీటిలో ఏం చేయాలి నీవు ఒక సంవత్సరం లోపల? వాట్ ఈస్ ది అవుట్కమ్? వాట్ ఎగ్జాక్ట్లీ షుడ్ యు డూ ఇన్ 2 ఇయర్స్? వాట్ షుడ్ యు డూ? ఎవరు డిఫైన్ చేయలేదు ఇంతవరకు. ఎవడన్నా మంచి ఆఫీసర్ ఉంటే వాడంతా వాడు డిసైడ్ చేసుకుంటాడు. లేదు, ప్లాన్ లో ఇన్ని పవర్ ప్రాజెక్ట్స్, ఇంత పవర్ యాడ్ చేయాలని ఉందనుకోండి, యాడ్ అవ్వలేదు, ఏమిటి జరుగుతుంది ఇప్పుడు? ఎవడు, హూ ఇస్ రెస్పాన్సిబుల్? వాడు పార్లమెంట్ లో వెళ్ళి చెప్తాం మనం, ది వీ కుడ్ నాట్ మీట్ ది టార్గెట్స్ అని అయిపోయింది. మినిస్టర్ సేస్ బికాస్ ఎన్వైరాన్మెంట్ డిపార్ట్మెంట్ హాస్ నాట్ హెల్ప్డ్ మీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మాకు ఇది ఇవ్వలేదు పర్మిషన్, రైల్వే డిపార్ట్మెంట్ కోల్ మూవ్ చేయలేదు, కోల్ డిపార్ట్మెంట్ తవ్వలేదు, ఇంకోటి ఏదో ట్రాన్స్మిషన్ లైన్స్ జరగలేదు, అందువల్ల మేము పవర్ సప్లై చేయలేకపోయాం. ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం తప్పించి వీళ్ళ 5 కూడా రెస్పాన్సిబులే కదా. ఇప్పుడు అందువల్ల ఏమవ్వాలంటే డిపార్ట్మెంట్ టార్గెట్స్ ఉండకూడదు, నేషనల్ టార్గెట్స్ ఉండాల. కొన్ని 4-5 సబ్జెక్ట్స్ తీసుకుని నేషనల్ టార్గెట్స్ చేసి మోదీ గారు ట్రై చేశాడు ఇది చేయడానికి. మొట్టమొదటి వెళ్ళిన రోజునే అన్నాడు ఆయన, ఢిల్లీ వెళ్ళిన రోజున, ఇక్కడ ఒక్క గవర్నమెంట్ లేదు, ఇక్కడ 75 గవర్నమెంట్లు ఉన్నాయి, అంటే 75 డిపార్ట్మెంట్లు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇట్ బిహేవ్స్. నా పని నేను చేశాడు అంటాడు. కానీ ఇప్పుడు పవర్తో మళ్ళీ కొంచెం ఉదాహరణ ఇస్తాను. పవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు 10,000 MW పవర్ పెట్టాలని ఉంటే ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని, ఇలాగ పెట్రోలియం డిపార్ట్మెంట్ గ్యాస్ ఇవ్వలేదని, ఇంకోటి ఏదో జరగలేదని, బిహెచ్ఈ వాళ్ళు మెషినరీ సప్లై చేయలేదని, ఎంతసేపు యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్? వై కాంట్ యు హ్యావ్ ఎ కమిటీ ఆల్ దిస్ ఫ్లోస్? ద రెస్పాన్సిబిలిటీ ఫర్ సీయింగ్ 10,000 MW ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఈ సంవత్సరం లోపల జరిగే రెస్పాన్సిబిలిటీ మీ 6 మీద ఉంది. ఇది జరగకపోతే మీ 6 కూడా రెస్పాన్సిబిలే అని చెప్పేసి ఎందుకు పెట్టకూడదు? తర్వాత ఇంకోటి మోదీ గారు చేయడం మొదలెట్టేది కొంచెం, ఏ ఆర్గనైజేషన్ లో అయినా 100 ఉంటే అందరూ ఒకలాగా పనిచేయరు కదా. కొంత బాగా పనిచేస్తారు, కొంత లాస్ట్ ఒక 10% ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు కదా. ఏ దీంట్లో అయినా ఉంటారు, ఈ పనికిరాని వాళ్ళైనా ప్రతి సంవత్సరం తీసేయచ్చు కదా. రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 50 అయిన తర్వాత సర్వీస్ లో అట్ ది ఏజ్ ఆఫ్ 50 ఒక రివ్యూ ఒకటి ఉంది, వీడు సరిగ్గా పని చేయబోతే వీడు తీసేయమని. వాడు ఊరిలో కూర్చున్నాడు అనమాట అక్కడ సీటు. 55 మళ్ళీ ఇంకో రివ్యూ ఉంది, అప్పుడు ఆయన కూడా తీసేయచ్చు. ఇప్పుడు 60 రిటైర్మెంట్ కదా, రిటైర్మెంట్ కు ఒక 5 ముందు 10 ముందు రివ్యూలు ఉన్నాయి. ఎక్కడ తీసేసిన పాపాన ఒక్కడ పోలేదు ఇంతవరకు. ఎవ్రీబడి ఈస్ గుడ్, ఎవ్రీబడి కంటిన్యూస్. ఆ లైన్ లో ఉంటే డాంకీ లైన్ లో యూ గో. మోదీ గారు వచ్చిన తర్వాత కొంత చేసేటప్పుడు కొంతమందిని ఈ బాటమ్ నాన్ పెర్ఫార్మెన్స్ తీసేయటం మొదలెట్టారు. ఐ థింక్ అడ్మినిస్ట్రేషన్ లో రిఫార్మ్ రావాలండి, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. మీరు నెహ్రూ గారు లాటర్ డేస్ లోకి సర్వీస్ లోకి వచ్చారు కదా. నెహ్రూ జాయిన్ అయ్యాను నేను, మెట్ జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు, శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, దెన్ మొరార్జీ దేశాయ్ గారు, వాజ్పేయి గారు, పివి గారు ముఖ్యంగా, ఎందుకంటే రిఫార్మ్స్ వచ్చే టైంలో ఆయన పెద్ద బ్రహ్మాండమైన రోల్ ప్లే చేయటం. తర్వాత రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్, వాజ్పేయి. సో ఇంతమందిని చూశారు కదా, చాలా పెద్ద హై పెడెస్ట్రియన్ రోల్స్ కూడా ప్లే చేశారు. నేను ఆయన కమిషనర్ టు బ్రిటన్ ఇటువంటిది వాటి దగ్గర చిన్న ఎన్నో రోల్స్ ప్లే చేశారు. సో వీళ్ళల్లో బాగా డైనమిక్గా వ్యవహరించిన మీకు మీకు అనిపించిన ఒకటండి, నేను ముఖ్యంగా క్లోజ్గా పనిచేసింది నరసింహారావు గారు, తర్వాత వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్, దేవిగౌడ, గుజరాల్ వీళ్ళతో ఎక్కువ పనిచేశాను నేను. తదిమా వాళ్ళను డైరెక్ట్గా ఇది లేదు నాకు, ఏదో ఇండైరెక్ట్గా జాయింట్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఆ లెవెల్లో. మహారాష్ట్రలో చాలా మందిని చూశాను నేను, చీఫ్ మినిస్టర్స్ యశ్వంతరావు చవాన్, శంకర్రావు చవాన్, వసంతరావు నాయక్, ఇలాంటి వాళ్ళని. అయితే
నెహ్రూ గారిని నాకు చాలా ఇది అనిపించేది ఏమిటంటే, నెహ్రూ గారిని గురించి చూస్తున్న క్రిటిసిజం, ఈజ్ ఎ పేట్రియాట్, దేర్ ఇస్ నో డౌట్. ఆయన కశ్మీర్ ప్రాబ్లం ఎందుకు తీసుకెళ్ళాయంటే ఆ పరిస్థితులు అలాంటి, యుద్ధం వచ్చింది అక్కడ, యుర్ ఎ న్యూ స్టేట్, బ్రిటన్కి వెళ్ళాడు ఈయన, ఈ ఇంగ్లీష్ వాళ్ళు మీరు చేసిందే కదా అయ్యా ఇది కొంచెం సాల్వ్ చేయమంటే వాళ్ళు ఒప్పుకోలేదు. దే సెడ్ నో యు గో టు ది యునైటెడ్ నేషన్స్ అని. అప్పుడు యునైటెడ్ నేషన్స్ వెళ్ళాల్సి వచ్చింది. యుద్ధంలో కంటిన్యూ చేయాల్సింది వాళ్ళని, అక్కడ ఆ ఆక్యుపైడ్ ఏరియాలో కూడా సీజ్ ఫైర్ లేకుండా పంపించాల్సింది. ఇదంతా హైండ్ సైట్ అంటారు చూడండి, అయిపోయిన తర్వాత యుద్ధంలో ఓడిపోయాం అనుకోండి, అప్పుడు ఏమయ్యేది? వాళ్ళు తిరిగి ఇక్కడ కూర్చుంటే అతని పేట్రియాటిజంని, దేశభక్తిని శంకించకూడదు. సో ఐ థింక్ హీ హాస్ డన్, హీఈస్ అ ఫౌండర్, ఐ హావ్ గ్రేట్ అడ్మిరేషన్ ఫర్ హిమ్. సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్, సైంటిఫిక్ ల్యాబొరేటరీస్, సైంటిఫిక్ స్పిరిట్ తీసుకురావడం, నెహ్రూ గారు ఈజ్ ది ఫౌండర్, వీ హావ్ టు గివ్ ది హైయెస్ట్ క్రెడిట్ టు హిమ్. తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్లో కొంత చెప్పడం, 60 ఏళ్ళు ఏం జరగలేదు, 60 ఏళ్ళు ఏం జరగలేదు అండి, ఒకసారి 72 ఏళ్ళ క్రితం వీళ్ళు చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. హా, పొటెన్షియల్ ప్రమాణం జరిగిందా లేదా అన్నది వేరే విషయం. మనం ఉన్న పొటెన్షియల్ కంప్లీట్ గా ఉపయోగించుకున్నావా లేదా, ఆ పరిస్థితులను బట్టి చూడాలి. మీరు సీతారామన్ ఏదో మాట్లాడుతుంటే, మీరు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళని క్రిటిసైజ్ చేశారో యూపీఏ గవర్నమెంట్ లో, అదే మీరు ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఎలా జస్టిఫై చేస్తారంటే, మేము క్రిటిసైజ్ చేసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరే అని చెప్పింది ఆవిడ. అదే విధంగా ఆ పరిస్థితులు మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈజ్ ఆల్వేస్ అన్ ఐడల్ ఫర్ మీ, ఆయన చేసినవి. తర్వాత ఆయన లిటరేచర్ ఇదిగో ఈ నార్త్ ఈస్ట్ గురించి ఎంత బాగా చెప్పాడో మీ ఒక ఉదాహరణ ఇచ్చాను. చీఫ్ మినిస్టర్ సొంతంగా 3 పేజీల లెటర్ రాసేవాడు ఈయన, మీరు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చేస్తే బాగుంటుందని. ఫౌండేషన్ మొట్టమొదటి మనకు అసలు గ్రౌండే లేదు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొత్త రూల్స్ అప్పుడు తయారు చేస్తున్నాం, అదొకటి. రెండోది తతిమా వాళ్ళ ఇది నేను అంత ఎక్కువగా, ఇందిరాగాంధీ ఆర్ గ్రేట్ అచీవ్మెంట్ ఈస్ దిస్ వన్, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ పరిస్థితులు కూడా కొంచెం ఆలోచించాలి మనం, ఏ పరిస్థితుల్లో వచ్చింది, మన మీద ఎంతమంది రెఫ్యూజీస్ ని డంప్ చేశారంటే. ఆ రోజుల్లో మీకు గుర్తుందో లేదో, బంగ్లాదేశ్ అని కొత్త స్టాంప్స్ వచ్చాయి. అవును, ప్రతి విషయానికి మనకి ఆ స్టాంపుల్లో 10 పైసలు ఖర్చు పెట్టేవాడు. 10 మిలియన్ పీపుల్ మన దేశానికి వచ్చి ఇక్కడ మనకే తిండి లేక చూస్తుంటే వాళ్ళు ఇది చేయటం, వాళ్ళ కోసం దండకారణ్యంలోను ఇక్కడ అక్కడ 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 ఎన్ని క్యాంప్స్ ఓపెన్ చేసాం మనకి వాళ్ళకి. అంటే అందువల్ల యుద్ధం చేయవలసి వచ్చింది ఆవిడకి. అల్టిమేట్లీ ఇంకా దిక్కు లేక ఎంతో మంది కందిశీకులని అక్సెప్ట్ చేస్తాం మనం. ఇందిరాగాంధీ హాస్ ప్లేడ్ గ్రేట్ రోల్ ఇన్ దిస్ వన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో, రాజీవ్ గాంధీ ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ మిషన్స్, ఆయిల్ సీడ్స్ మిషన్. ఆయిల్ సీడ్స్ మిషన్ ట్రెమెండస్ సక్సెస్ అయింది అప్పుడు, అది పోయింది మళ్ళీ. తర్వాత నరసింహారావు గారు, ఆయన హీఈస్ ఆల్సో 91 ఫైనాన్షియల్ రిఫార్మ్స్, ఓపెనింగ్ ఆఫ్ ది ఎకానమీ, లిబరలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ, చాలా బ్రహ్మ. మన్మోహన్ సింగ్ గారు, ఇందులో కొంతమంది ఈయన ఎప్పుడు రికగ్నైజ్ చేయరు. దేవిగౌడ గారు చాలా పనిచేశాడు అండి, ఆయన ఉన్న 11 నెలలు కూడా విరామం లేకుండా చాలా బ్రహ్మాండంగా పనిచేశాడు. అయితే ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఆయన హిందీ రాదు. నాకు చెప్పాడు ఆయన అనేక మాటలు, హిందీ కనుక వస్తే నా ఇదంతా చాలా బాగా రూల్ చేసేవాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నార్త్ ఈస్ట్ మీద కాశ్మీర్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయన చేసి ఇంతవరకు కూడా ఈజ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ 7 డేస్ కంటిన్యూస్ గా నార్త్ ఈస్ట్ లో టూర్ చేసి, కంటిన్యూస్ గా ఢిల్లీ వదిలేసి పొద్దున 5 గంటలు లేచేవాడు, రాత్రి 11 ఇంటికి ఆయన మీటింగ్లు గీటింగ్లు అంతా ఇది చేసేవాడు. నెక్స్ట్ మార్నింగ్ ఏ డెసిషన్స్ తీసుకున్నావో అక్కడ అంతా అనౌన్స్ చేయడం. నార్త్ ఈస్ట్ ని బాగా డెవలప్ చేసింది ఆయన. చాలా మంది తెలియదు, చాలా మంది తెలియదు, బ్రహ్మాండమైన పని చేశాడు ఆయన. తర్వాత ఉన్న 11 నెలల్లోనూ 7 మాటలు కాశ్మీర్ వెళ్ళాడు ఆయన. నరసింహారావు గారు ఒకసారి కూడా వెళ్ళలేదు ఇన్సిడెంట్. అందువల్ల దేవిగౌడ గారిని పాపం హీ డిడ్ నాట్ గెట్ ది క్రెడిట్ హీ డిజర్వ్డ్. తర్వాత గుజరాల్ గారు ఏమన్నాడు, మీరు దేశం యొక్క పరిస్థితి చెప్తూ మీరు మన అన్ని రాష్ట్ర మనకున్న ప్రతిమ దేశాలన్నీ కూడా అన్నిట్లోనూ ప్రాబ్లమే ఉంది మనకు కొంచెం. ఇప్పుడు సార్క్ లో ఉన్న కంట్రీస్ పెద్ద అంటూ ప్రాబ్లం ఉంది, మొన్న మొన్నటి వరకు మాల్దీవ్స్ లో కూడా ప్రాబ్లం ఉంది కదా, భూటాన్ ఒకటే మన గుడ్ ఫ్రెండ్, నేపాల్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, భూటాన్ తో కూడా ఇప్పుడు చైనాతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటి కారణం పాకిస్తాన్ తో ఎలాగో తెలిసిందే. వీటన్నిటి కారణం ఏంటంటే, మనం ఒక పెద్ద రాజ్యం, ఇక్కడ ఒక ఏదో రీజనల్ పవర్ అవ్వాలన్నా
ఆస్పిరేషన్ ఉంది మనకి. ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు పక్కన ఉన్నాయన్నీ కూడా. ఇప్పుడు బిగ్ బ్రదర్ అంటూ మొదలెట్టారు వాళ్ళు, ఎల్డర్ బ్రదర్ అంటూ మానేసి బిగ్ బ్రదర్ అంటే, బిగ్ బ్రదర్ అంటే కర పట్టుకుని మనం అందరినీ వీళ్ళని ఇచ్చేస్తున్నాం అని. అది రాకుండా గుజరాల్ గారు, ఆ గుజరాల్ థీరీ అన్నది ఏమన్నా అంటే, ఈ ఏరియా అంతా బాగుపడాలంటే ఒక్క దేశం బాగుపడితే లాభం లేదు, ఇవన్నీ కూడా బాగుపడాలి, రీజన్ అంతా బాగుపడాలి, రీజన్ అంతా బాగుపడితేనే మనం బాగుపడేది. అందువల్ల వాళ్ళకి మనకి ఎంత సాధ్యం అవుతుందో అంత సహాయం వీళ్ళందరికీ కూడా చేయాలని గుజరాల్ డాక్యుమెంట్ అని పెట్టాడు. వాళ్ళందరూ పెరిగితేనే మనం పెరిగేది, లేకపోతే వాళ్ళకి అసూయ ఎక్కువ అవుతుంది మనం పెరిగామని చెప్పేసి. సో అది చేయాలని పెట్టాడు ఆయన. కానీ ఆయన ఉన్నది పాపం 11 మంత్సే, అందువల్ల చేయలేకపోయాడు ఎక్కువ. బట్ అదర్వైజ్ ఆ నేపాల్ తో సంబంధ బాంధవ్యాలు బాగా జరగటం జరిగింది. మోదీ గారు ఇప్పుడు బ్రహ్మాండమైన ఎనర్జీ, బ్రహ్మాండమైన డిటర్మినేషన్, ఏదైనా డిటర్మిన్ చేస్తే ఆయన చేస్తాడు, ఇంకా తప్పదు. అది ప్రజల్ని ఆకట్టుకోవడంలో బ్రహ్మాండమైన టాలెంట్ ఇది అంతా ఉంది. కాకపోతే ఆయన ఫాలో అప్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలా, ఫాలో అప్ అనేది టీమ్ స్పిరిట్ రావాలి, టీమ్ స్పిరిట్ రావాలా, ఫాలో అప్ జరగట్లేదు ఇంప్లిమెంటేషన్. కొన్ని విషయాల్లో బ్రహ్మాండంగా చేశాడు ఆయన, ఉజ్వల స్కీము, తర్వాత బ్యాంక్ ఇవి అవన్నీను. సో ప్రతి మనిషిలోనూ కొంత గుడ్నెస్ ఉందండి, అది రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడు మోదీ గారిని వచ్చినాయి దాంట్లోనూ నీవు తప్పంటు జ్యోతిరాదిత్య సింధియా గానీ మొన్న ఎటువంటి వాళ్ళంతా కూడా అవును పర్సనల్ కరెక్ట్. సో ఎక్కడ మంచి జరిగిందో అది లేకుండా మనం కంప్లీట్ గా వీడు దొంగ వాడి ఇది, ఇట్ డజంట్ వర్క్. మెచ్యూర్ డెమోక్రసీకి అది వర్క్ అవ్వదు. మనం యూ మస్ట్ డిసైడ్ ఆన్ ది బేస్ ఆఫ్ పాలసీస్, ఏది సక్సెడ్ అయింది ఏది సక్సెడ్. పాలకులు కూడా అది రికగ్నైజ్ చేయాలి. ఎవరన్నా క్రిటిసైజ్ చేస్తే పాలసీస్ మీద క్రిటిసైజ్ చేస్తున్నాడు మనని, ఈ పర్టికులర్ పాలసీ సరిగ్గా జరగలేదని ఆ స్పిరిట్ లో తీసుకుని ఇంప్రూవ్ చేయాలి. కానీ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మీద కూడా చాలా కాలం కాంట్రవర్సీ ఉంది, ఆయన చచ్చిపోలేదని, బతికొనని, చనిపోయాడని, ఇంట్రెస్ట్ పోయాడని, దాంతో కూడా మీకు మీరు దాని ఆ తర్వాత డిక్లరేషన్ సంతకం చేస్తుంది కూడా మీరే అనుకుంటారు. అవునండి. అది యాక్చువల్గా అది ఎందుకు ఆ రకంగా వచ్చిందండి? ఏంటి ఆయన చనిపోలేదను? అది ఏమంటే ఇప్పుడు గాంధీ, నేతాజీ, నెహ్రూ స్ప్లిట్ అందరికీ తెలిసిందే. ఇది జరిగింది స్వతంత్రానికి 2 ఏళ్లకు ముందు, 45లో సెకండ్ వరల్డ్ వార్ ముగుస్తుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమని ఆయన్ని మనం ఈ గాంధీ నెహ్రూ కలిపి ఆయన్ని మోసగించారు, ఆయనకి రావాల్సిన డ్యూ క్రెడిట్ ఇవ్వలేదు అని ఉంది. అక్కడి నుంచి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ఇంకా బతికే ఉన్నాడు ఆయన, అక్కడిక్కడ తిరుగుతున్నాడు, అనుమానాలు క్రియేట్ చేసి అది వస్తే వచ్చిన వాడు ఎక్కడన్నా కూర్చుంటాడా? సో ఐ మీన్ అటువంటి మనిషి ఇట్స్ ఆల్ రిడిక్యులస్. ఇక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చాడు, ఫలానా వాడు ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ లాగానే ఉన్నాడు అని చెప్పడం ఎంత కట్టుకథలు. మేము ఎవిడెన్స్ 94లో 95లో మేము ఫైనల్ గా క్లోజ్ చేసాం అది హోమ్ మినిస్ట్రీ. అది ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేశారు వాళ్ళు. ఎవిడెన్స్ ఏం లేదు, న్యూ ఎవిడెన్స్. ఇప్పుడు ఆయన కూతురు ఒక ఆవిడ ఉంది, ఒక జర్మన్ నెవర్న పెళ్లి, ఆవిడ వచ్చింది నన్ను మీట్ అయింది. తర్వాత చుట్టాలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో జరిగింది అయ్యే ఫలానా అని. బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్, ఎక్కడ కూడా ఒక్క పీస్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు ఆ తర్వాత. బట్ అండర్ పొలిటికల్ ప్రెషర్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ సేస్ ఓకే వి వుడ్ రీఎగ్జామిన్, మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తాం కమిషన్ అని చెప్పేసి. తర్వాత ఈ కమిషన్స్ ఇవి కూడా కొంత చాలా మార్పు రావాలి, బాగా ఆలస్యంగా రిపోర్ట్లు ఇవ్వడం, బాగా మార్పు రావాలండి. లిబరాన్ కమిషన్ 17 ఏళ్ళు పట్టింది దానికి, 17 ఏళ్ళు విత్ సో మెనీ ఎక్స్టెన్షన్స్. ఆయన దర్జాగా ఆడ కూర్చుని ఏమిటి రాస్తాడైన. అలాగే జైన్ కమిషన్ రిపోర్ట్, ఈ కమిషన్ రిపోర్ట్స్ కూడా వాటి వల్ల యూ కాంట్ ప్రాసిక్యూట్ ఎనీబడి, అవి ఏమి కేసు కాదు, అది దాని మీద ఏం చేయలేము మనం. బట్ పొలిటికల్ డిస్కషన్ పనికి వస్తాయి. ఏదో క్విక్లీ ఒక 6 నెలల్లోనూ 3 నెలల్లోనూ వచ్చే కమిషన్ ఎంక్వైరీ చేయటం వేరు ఏదైనా జరిగితేనే. అంతేగాని ఇలాంటి విషయాల మీద సంవత్సరాల తరబడి మీనింగ్లెస్. ఏం లేదండి, ఐ థింక్ డైలీ రొటీన్
మార్నింగ్ వాక్ వెళ్తాను నేను, గెట్ అప్ అండ్ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీడే. ఇప్పటికే గంట, సో మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ వెళ్తాను తర్వాత. బట్ అదర్వైజ్ ఐఎమ్ సింపుల్, బట్ వర్క్ ఆక్యుపైస్ మీ అండి. నా ఒక్క నిమిషం నేను ఖాళీగా ఉండను, ఒక్క నిమిషం కూడాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆస్కీ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, అందులో చైర్మన్ ఉన్నాను. అది కొన్ని దురదృష్ట కారణాల వల్ల ఒక 5 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ స్టాండ్ స్టీల్ కి వచ్చింది. అది ఎక్కువ ఇది లేకుండా చాలా చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ అది. అది ఇట్ ది ఫస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది కంట్రీ. మేనేజ్మెంట్ కాలేజెస్ ఐఐఎంస్ ఇవన్నీ రాకముందు జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన సంస్థ, అది ప్రైవేటు పబ్లిక్ కోఆపరేషన్. అయితే ఇది స్వచ్ఛంద సంస్థ, ఇది ఇట్స్ ఓన్ ఫండ్స్ దే హావ్ టు రేజ్, ఇక్కడ గ్రాంట్స్ ఎక్కడి నుంచి రాదు, గవర్నమెంట్ నుంచి. స్వచ్ఛంద సంస్థ అవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బట్ లాస్ట్ 5 ఇయర్స్ ఇట్ హాస్ కంప్లీట్లీ టర్న్డ్ అరౌండ్ అండ్ చాలా రెప్యూటెడ్ సంస్థగా పనిచేస్తుంది ఇప్పుడు. ప్రాక్టీసింగ్ మేనేజర్స్ గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ సెక్టర్ లో కానీ ప్రాక్టీసింగ్ మేనేజర్స్ ఉన్న వాళ్ళకి స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేయటం, ఇంకా డెవలప్ చేయడానికి దోహదం చేస్తున్నాడు. మేము ఒకటి ట్రైనింగ్ ఇస్తుంటాం వీళ్ళందరికీ, అడ్వాన్స్ ట్రైనింగ్, మిడ్ కోర్స్ ట్రైనింగ్, తర్వాత రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ కరెక్ట్ ఆర్గనైజేషన్, తగ్గించాలా ఎక్కించాలా, మనుషులు ఎక్కువ కావాలా, వాళ్ళ పవర్స్ ఏమి ఉండాలా, మనకి ఏ రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళకి ఇచ్చామో ఆ రెస్పాన్సిబిలిటీ జరుగుతూ ఉందా, దానికి ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీను. తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వీళ్ళకి కావాల్సినంత స్టాఫ్ ఉన్నాయా, పవర్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం అనమాట. గవర్నమెంట్ అనేక స్కీమ్స్ పెడుతోంది కదా, ఈ స్కీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, తర్వాత ఫీడ్బ్యాక్ ప్రజలకు అందుతుందా లేదా, ఇవంతా గవర్నమెంట్ వాళ్ళు పని చేస్తుంటారు. యాజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ మేము ఇవి చేస్తుంటాం. సో నేను చైర్మన్ అంటే ఇస్ అన్ ఆనరీ పొజిషన్, బట్ ఐ టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాటిలో, డీటెయిల్స్ లోకి వెళ్ళి గైడెన్స్ అది ఇదిను కంప్లీట్లీ ఐఎమ్ ఆక్యుపైడ్. తర్వాత ఇదిగో మీలాంటి వాళ్ళు కేకేస్తే వచ్చి ఉన్న కొంచెం నాలెడ్జ్ కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో, కాకపోతే తెలుగులో ఒక 49 ఏళ్ళు నేను బయట ఉన్నాను, అందువల్ల తెలుగు మాట్లాడటం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. మీరు చాలా చక్కగా మాట్లాడారు, అది తప్పించి. సో ఐఎమ్ ఆల్సో అన్ ఎడ్యుకేటర్ ఇన్ ది టీచర్, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ టెల్లింగ్ పీపుల్ అబౌట్ థింగ్స్ యూనో. బట్ యు ఆర్ ద ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ హౌ దే ఆర్ ఫంక్షనింగ్ అండ్ ఆల్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక లే మ్యాన్ గా మాకు ఒక ప్రశ్న ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటుంది, నాకే కాదు లక్షలాది మందికి ఉండవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది, కొన్ని దేశాల గురించి వింటూ ఉంటే సమ్ ఆఫ్ ద స్కాండినేవియన్ కంట్రీస్ కానివ్వండి, డెవలప్డ్ కంట్రీస్ కానివ్వండి, ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి పోకుండా తన జీవితాంతం గడిపేసే పరిస్థితి వచ్చేసింది, వెళ్లాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫీసులో తండల తండలుగా పడిపోయి అక్కడ పనులు కాక వేసారిపోయి విసిగి వేసారిపోయి ఇగేది మనకి కాదులే అన్న పరిస్థితిని కల్పించే వాతావరణం డెవలప్డ్ స్టేట్స్ అనుకున్న వాటిలో కూడా కనపడతా ఉన్నాయి. సో చాలా మంది చెప్తున్నారు మా దగ్గర డెవలప్మెంట్ బ్రహ్మాండం జరిగిపోయింది, మేము అడ్ చేసాం ఇది చేసామని. అక్కడ కూడా ఏ చిన్న ఆఫీసు పోయినా తండలు తండలుగా జనం కనపడతా ఉంటారు, ఒక పని కాదు. ఎందుకు టెక్నాలజీని అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చి సులభతరం చేసే కార్యక్రమం ఎందుకు జరగట్లేదు? ఒకటి డెవలప్మెంట్, రెండోది సంక్షేమ కార్యక్రమాలు అంటూ ఇవి చాలా ఎక్కువైపోయినాయి. అనేక రకాల కార్యక్రమాలు, యూనిఫార్మిటీ లేదు అక్కడ. ఒక్కొక్క స్టేట్లోనూ ఒక 90 స్కీమ్స్, ఒక డిపార్ట్మెంట్ ఏ స్కీమ్ చేస్తుందో రెండో డిపార్ట్మెంట్ తెలియదు, ఇవన్నీ పంచడం. అందువల్ల ఒక ఫీల్డ్ నాలెడ్జ్ లేకపోవటం ఈ ఆఫీసర్స్ కి. అందుకని మధ్యవర్తులు కావాల్సి వచ్చింది ఈ మధ్యలో. ఆ సంక్షేమ పథకం మీ దగ్గర రావాలంటే మీ పెన్షన్ లేకపోతే ఇంకోటేదో ఎవరినో వెళ్ళి బతిమాలని చూస్తుంది, లోకల్ టౌట్ను లేకపోతే పొలిటీషియన్ను లేకపోతే పంచాయత్ చైర్మన్ను. దంటర్ కారణం టూ మెనీ స్కీమ్స్, స్ట్రీమ్ లైన్ చేయకపోవడం, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం. నన్ను అడుగుతుంటారు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు, మంచి మేనేజర్ కావడానికి ఏమిటండి క్వాలిఫికేషన్స్ కావాలని. నేను చెప్తాను మొట్టమొదటి కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే ఏమిటంటే విల్ టు డెలివర్. ఈ సబ్జెక్ట్ ఈ ఇది నేను పెర్ఫామ్ చేయాలా, ఆ విల్ ఉండాలా. ఇప్పుడు రేపు ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టాలని, ఒక కొత్త ఏదో ప్రాజెక్ట్ పెట్టాలా, ఈ ప్రాజెక్ట్ సంవత్సరంలో చేయగలగాలని అన్న ఆ విల్ పవర్ ఉండాల ఫస్ట్. ఆ తర్వాత టెక్నికల్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ అంత ఈజ్ నాట్ నంబర్ వన్, ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ మీకు లేకపోయినా యూ కెన్ హ్యావ్ టెక్నికల్ అసిస్టెంట్స్, యూ కెన్ బై, యూ కెన్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీరు వర్క్ చేయాల్సిన ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీకు ఎక్కడి నుంచి బై చేస్తారు, ఎవడొచ్చి మీకు
పుల్ల పెట్టి ఎంత చేసినా మీరు అక్కడే కూర్చుంటారు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్. అది ప్రతి లెవెల్లోనూ కూడా అది ఆ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, విల్ టు డూ, ఇది చేసి తర్వాత పద్మనాభ బ్రహ్మాండమైన మేధావి వాడు పలానా ఇది ఏమిటి నా మేధావి పని ఎందుకు ఉపయోగం ఇఫ్ ఐ కాంట్ డెలివర్ అల్టిమేట్లీ ద టెస్ట్ ఆఫ్ మై దిస్ వన్ ఇన్ డెలివరీ. కరెక్ట్. ఆ ఏదైతే డెలివర్ చేస్తామని ప్రామిస్ చేసావో, గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో, నీ డిపార్ట్మెంట్ ప్రామిస్ చేసిందో అది డెలివర్ చేయి. ఎలా డెలివర్ చేసిన అది లేని నీ తెలివితేటలు బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన, చాలా యునో నాలెడ్జ్ ఉన్నవాడు, ఈ ఎంత మీనింగ్లెస్. అందుకని మా ఇన్స్టిట్యూట్లో కూడా చెప్తాను, మీ ప్రొఫెసర్షిప్, మీ నాలెడ్జ్ ఇదంతా ఒకటి, బట్ యూ మస్ట్ డెలివర్ ఇట్ అల్టిమేట్లీ. ఆ మార్పు రావాలండి. మొన్న ఉదాహరణకి కేసీఆర్ గారు మా సంస్థని హైదరాబాద్ మంచి మహానగరం తయారు చేయడానికి, గ్రేటర్ హైదరాబాద్ ఇవన్నీ చేయడానికి శాటిలైట్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ చేయాలా, వీటికి వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలా, మీరు ప్రపంచం అంతా తిరిగి మాకు రికమెండేషన్స్ ఇవ్వండి అని మమ్మల్ని అడిగాడు ఆస్కీ. ఆస్కీలో ఆ కన్సర్న్ చైర్మన్ నా దగ్గరకు వచ్చి ఆ ప్రొఫెసర్ ఇలా చేస్తున్నాం సార్, పలానా పలానా షికాగోలో ఇలా జరిగింది, టోక్యోలో ఇలా జరిగింది, న్యూయార్క్లో ఇలా చేశారు, అవన్నీ కూడా ఇక్కడ సంస్థలు ఇక్కడ పెడతామని. సంస్థలు పెట్టే బాగానే ఉందయ్యా, చికాగోలో ఉన్న మనుషులు, టోక్యోలో ఉన్న ఆ మనుషులు, వర్కాలిక్ పీపుల్ ఉన్నారా మన దగ్గర? పెట్టిన తర్వాత నాలుగేళ్లలో అది మళ్ళీ ఇబ్బంది పడుతుంది. సో ఆ మనిషి ఆ తత్వం ఉండాలి కదా, ఆ వర్కాలిక్ గానీ లేకపోతే కమిట్మెంట్ గానీ లేకపోతే మన దేశం స్వచ్ఛంగా, మన సిటీ స్వచ్ఛంగా ఉండాలన్న ఈ ప్రేరణ కానీ అదంతా ఉండాలి కదా. అది లేని నీవు ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది ఐదేళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇలాగే తయారవుతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం తతిమ స్కాండినేవియన్ కంట్రీస్ వాటితో కంపేర్ చేసుకోవట్లేదు, ఇక్కడే కంపేర్ చేసి. ఇప్పుడు ఈ కేవైసీ అని చెప్పేసి మనం బ్యాంకులకు వెళ్తే ఇస్తాము, ఎన్ని మాటలు ఇవ్వాలండి ఇది, ఎన్ని ఆర్గనైజేషన్లు ఇవ్వాలా? వాడు కేవైసీ ఇచ్చినవాడు సెంట్రలైజ్డ్ కేవైసీ అని కూడా వచ్చింది, అది కూడా ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ కొంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా ఇవ్వాలా? ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి అది. తర్వాత మీ అడ్రస్, మీ పేరు, మీ ఊరు, మీ ఇది అన్ని తెలుసును. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా పేరు కొట్టంగానే రాగలగాలి. మీరు అక్కడికి అక్కడ ఎందుకు వెళ్ళాలా? వై షుడ్ యూ గివ్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ అగైన్? ఇంగ్లాండ్ లో ఏం చేశారంటే ఒకసారి కంటే ఎక్కువ ఒక మనిషిని కేకేస్తే వాడిని హీఈస్ ఆఫీసర్ హీస్ ట్రీటెడ్ యాజ్ బ్యాడ్, వాడి మీద పనిష్మెంట్ దొరుకుతుంది. You can't call a man more than once. అటువంటి సిస్టమ్ రావాలి ఇక్కడ చేయాల అది. మోదీ గారు ఇఫ్ యూ వాంట్స్ యూ కెన్ డూ దిస్. సో ఇంకోటి దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయండి. ఫెడరల్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దేశంలో ఇంత పెద్ద దేశం ఇండియా అంటే ఒకటి కాదు, ఒకటి రూరల్ ఏరియా భారత్, రెండోది ఇండియా. వీటిలోనే విపరీతమైన వ్యత్యాసం ఉంది. రెండోది అన్ని స్టేట్స్ ఈక్వల్ కాదు, కేరళలో జరిగినట్టు బీహార్లో జరగదు, మహారాష్ట్రలో జరిగినట్టు ఒడిశాలో జరగదు. సో వీటన్నిటికీ ఒకటే పథ్యం అని చెప్పేసి వీటన్నిటికీ ఒకటే వన్ సైజ్ సూట్స్ ఆల్ అంటే కుదరదు. ఇది అది సెపరేట్ ఉండాల. ఇది ఎవరు చేయగలరు? ఇది స్టేట్ గవర్నమెంట్లే చేయాలి. అందుకని స్టేట్ గవర్నమెంట్ పవర్ తీసేసి స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న సబ్జెక్ట్స్ అంతా సెంట్రల్ సబ్జెక్టులు, సెంట్రల్ రూల్స్ చేయడం చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి అగ్రికల్చర్ ఈజ్ కంప్లీట్లీ స్టేట్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ. అగ్రికల్చర్ రీసెర్చ్ ఈజ్ కంప్లీట్లీ స్టేట్ సబ్జెక్ట్. యానిమల్ హస్బెండరీ ఈజ్ కంప్లీట్లీ స్టేట్ సబ్జెక్ట్. ఫిషరీస్ కంప్లీట్ గా స్టేట్ సబ్జెక్ట్. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ విపరీతమైన పెద్ద ఇది ఉంది అక్కడ, ICAR అని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. దాని కింద 150 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 150, ఒకటి రెండు కాదు, పల్సెస్ కానీ ఒకటి, ఆయిల్ సీడ్స్ కానీ ఒకటి, క్యాస్టర్ సీడ్స్ కానీ ఒకటి, రైస్కి ఒకటి, వీట్కి ఒకటి, ఇంకా వేరుశెనగకు ఒకటి, ఇలాగా. అరే ది థింగ్ మస్ట్ హ్యాపెన్ హియర్. తర్వాత మీరు ICAR అడగండి, అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ ని, పోయిన 50 ఏళ్లలోను మన పంట విపరీతంగా పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, ప్రొడక్టివిటీ కూడా పెరిగింది, పోయిన 5 ఏళ్లలో పెరిగింది. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారా? మీరు అక్కుళ్ళు అని పండిస్తుండే వాళ్ళు, అక్కుళ్ళు 17 బస్తాలు 18 బస్తాలు వచ్చేది 12 మెట్రోడ్లు అసలు. ఇప్పుడు ఈ సోనా ముసూరి అని 50 బస్తాలు వస్తుంది.
పెరిగిందా లేదా? విపరీతంగా పెరిగింది, 5 రెట్లు పెరిగింది. 5 రెట్లు పెరిగింది. ఒకటి ప్రొడక్షన్ పెరిగింది, ప్రొడక్టివిటీ పెరిగింది, హార్టికల్చర్ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మనం ఫుడ్ అంతాను, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. $35 బిలియన్ వర్త్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. తర్వాత బీటీ కాటన్ అది ఇది అని చెప్పేసి, తర్వాత ఫ్రూట్ చెప్పనే చెప్పాను, మెరీన్ దీంట్లో ఫిషరీస్ కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఎన్ని జరుగుతుంటే ఒక పక్కన గ్రీన్ రివల్యూషన్ అని, తర్వాత మిల్క్ రివల్యూషన్, మిల్క్ ఆల్సో బ్రహ్మాండంగా పెరిగింది. శ్వేత విప్లవం, పాడి పంట పంట బాగా పెరిగింది. ఇన్ని పెరుగుతుంటే రెండో పక్కన అగ్రికల్చర్ డిస్ట్రెస్, అగ్రికల్చర్ సూయిసైడ్స్, అగ్రికల్చర్ మాఫీ, రుణమాఫీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి రుణమాఫీ చేయడానికి? వాళ్ళకి ఎక్కడ తెలుసును? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విపి సింగ్ ఉన్నప్పుడు 10,000 కోట్లు రుణమాఫీ చేశాడు. చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 72,000 కోట్లు రుణమాఫీ చేశాడు. ఈ రుణమాఫీ అంతా మరి అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది కదా, అన్ని స్టేట్స్ కి? ఈజ్ ఇట్ కరెక్ట్? అది రుణమాఫీ కావాలి ఒరిస్సాలోనో లేకపోతే ఇంకో చోట ఇంకో జిల్లాలోనో ఎక్కడైతే జరిగిందో అక్కడ. ఇంకా ప్రతివాడికి రుణమాఫీ ఏమిటి? ప్రతివాడికి ఎకరానికి 8,000 ఏమిటి? సో యూ మస్ట్ సెలెక్టివ్లీ అప్లై దీస్ థింగ్స్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది మనకి, పబ్లిక్ పీడిఎఫ్ ని, తర్వాత టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నారు. అన్న తర్వాత చాలా మెరుగైంది. ఎవరికైతే జరగాలో అది వాళ్ళకి ఇచ్చేటట్టు. అలాగే టార్గెటెడ్ మాఫీ చేయొచ్చు ఇక్కడ. ఒరిస్సాలో కలహందీలో కొంతమంది చచ్చిపోయారు, బాగాలేదు అక్కడ పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు రిలీఫ్ ఇవ్వండి. రైతు ఇది 2 రెట్లు పెంచుతాం, డబుల్ చేస్తా ఉంటుంది. ఏం పాలసీస్ అక్కడ పెట్టుకుని జరిగితే జరిగేది కాదు. ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్, కంప్లీట్గా డీసెంట్రలైజ్ చేయాలి. అలాగే హెల్త్ పాలసీ, అగైన్ హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, డీసెంట్రలైజ్ చేయాలి. ఎడ్యుకేషన్ డీసెంట్రలైజ్ చేయాలి. లెట్ ది స్టేట్స్ రన్ దేర్ ఓన్. ఇది లేనప్పుడు మీకు జరగదు. ఇప్పుడు ఎవడో చేస్తుంటే మరి కూర్చున్నాం ఇక్కడ మనం, ఓకే అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా అని. ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇవన్నీ మీనింగ్ లెస్ అండి. సో చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి ఈ విషయాల్లో. ఇప్పుడు ఎస్కే రెగ్యులర్ గా పెడుతుంటారండి? పగలు 10 to 1 ఐఎమ్ దేర్ ఆల్వేస్. పిల్లలు వాళ్ళంతా ఏం చేస్తారు? ఇద్దరు పిల్లలు అండి నాకు, అబ్బాయిలు. ఒక అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు, వాడు బిజినెస్, వాడు ఇంజనీరింగ్ ఈపీసీ కాంట్రాక్టర్. సో ముఖ్యంగా వాళ్ళు టనల్స్ ఇది చేస్తుంటాడు. రెండో అబ్బాయి ఇక్కడ ఉంటాడు, జీవీకే బయోటెక్నాలజీస్ అని ఉంది కదా, దానికి హీస్ ద సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్. సొంతూరు ఎప్పుడైనా వెళ్తున్నారా? అవును, ఉందా అక్కడ కనెక్షన్? ఏమీ లేదండి, అమ్మేశాం అంచల వారీగాను. పెద్ద ఇల్లు ఉండేది, అది కూడా అమ్మేశాం. ఎళ్ళో 4-5 ఏళ్ళు అయింది, ఒకసారి వెళ్ళింది. ఏదో పాత స్కూల్ మేట్స్ ఏమన్నా చూద్దాం అని చెప్పేసి. మీ స్కూల్ మేట్స్ ఇంకా కలుస్తూ ఉంటారు ఎప్పుడన్నా? ఒకళ్ళిద్దరండి, స్కూల్ ఇది, స్కూలు కాలేజ్ కూడా కొంచెం దేపింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఢిల్లీలోను బాంబేలోను స్పెండ్ చేశాను నేను, అందువల్ల ఐ హావ్ లాస్ట్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్. బట్ ఇప్పుడు కొంచెం ఐఎమ్ ట్రైయింగ్ టు రివైవ్ సమ్ ఆఫ్ దోస్ కాంటాక్ట్స్. కుటుంబ సభ్యులు అంతా కలుస్తూ ఉంటారా? ఏదో కొంత, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నై అసోసియేషన్ అని, సో ఇది ఇలాగా జరుగుతుంటే వెళ్తాను. నార్మల్గా మీ రిలాక్స్డ్ టైం ఏంటి? హాబీస్ కానివ్వండి. ఈవినింగ్స్ వాచింగ్ ద టీవీ టు కీప్ పేస్ విత్ ద, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ తెలియాలంటే యు హావ్ టు బి కేర్ఫుల్ ఆన్ దట్. సినిమాలు చూస్తుంటాను, ఏది పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదువుతానండి. అన్ని విషయాలు కూడా, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, తర్వాత ఎడ్యుకేషన్, ఈ ఫీల్డ్స్ అన్నిట్లో చదువుతూ ఉంటాను నేను. 4 షార్ట్ క్వశ్చన్స్. మీ అభిమాన హీరో ఎవరు? యంగ్ ఫెలో అండి, భరత్ అనే నేను అందులో. మహేష్ బాబు, మహేష్ బాబు ఈజ్ ఎ హీరో. ఐ లైక్ హిస్ మూవీస్. మీరు ఇష్టంగా తినేది ఏంటి? పప్పుచారు, సో సాంబార్, సో దట్ ఈస్ ఫిష్ కూడా తింటాను. అంటే అన్నం పప్పుచారు ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. సో వెజిటబుల్స్, సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. సో మీ ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్? మున్నార్ ఇన్ ఇండియా, మన కేరళలో. బ్యూటిఫుల్ ప్లేస్. కేరళలో మంచి ప్లేసెస్ ఉన్నాయి. కుమరోక్కం అని ఒకటి ఉంది. దీస్ ఆర్ వెరీ నైస్ ప్లేసెస్. ఫారెన్ వెళ్లాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సముద్రం అన్ని చోట్ల ఒకటే, పెద్ద తేడా లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఫారెన్ కంట్రీస్ నుంచి గోవా వస్తుంటారు, లేకపోతే కుమరోక్కం వస్తుంటారు. వెళ్ళవలసిన పని లేదు. అందుకని మన మోడీ గారు కూడా
ఇండియాలో బ్రహ్మాండమైన మిడిల్ క్లాస్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్రతోడు మూడు మూడు ప్రాంతాలు తిరగండి, కరెక్టే, సాండ్స్ బాగుండి, క్లీన్లీనెస్ ఉండి, బీచ్ చక్కగా ఉంటే ఎక్కడైనా అదే బీచ్ కదండి. అవును అవును, ఎక్కడైనా అవే పర్వతాలు కదండి. ఇండియాలో ఉన్న పర్వతాలు ఎక్కడైనా ఉన్నాయా? న్యూజిలాండ్ లో ఆల్ప్స్ చూసినా వెళ్ళేమంటారు. ఆ న్యూజిలాండ్ లో ఆల్ప్స్ అంటే మన మీద చిన్న చిన్న కొండలు ఉంటాయి చూడండి, గుట్టలు అలాంటి. హిమాలయ పర్వతాలు అద్భుతం కదా. హిమాలయ పర్వతాల్లో ఎంత వెరైటీ ఉందండి. హిమాలయ సార్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. ఆల్ దీస్ చారోధామ్, యూనో గంగోత్రి, యమునోత్రి, బద్రి అండ్ కేదార్ వెళ్ళాను. రెండు మాటలు వెళ్ళాను నీటి కూడాను, మానసరోవర్ వెళ్ళాను. సో ఐ హావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. మీకు మార్గదర్శి ఎవరు? మార్గదర్శి ప్రస్తుతం ఎవరు లేరండి. వెంకటేశ్ లో నేను ఏం లాగా అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు అదే మా అంకుల్ ఒక ఆయన ఉన్నానని చెప్పాను కదా, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండేవారు. ఆయన చనిపోయాడు. ఆయన ఆయన చాలా నీతి నిజాయితీకి చాలా మంచి పేరు. ఆయన ఎక్కడ రాత్రులు ఆ రోజుల్లో పెట్రో మ్యాక్స్ లైట్ పెట్టుకుని ఆయనే ఇది కొట్టి రాత్రి 12 వరకు వర్క్ చేసి టైప్ చేసి అంతా చేస్తుండేవాడు ఆయన. సో ఐ హావ్ టేకన్ హిస్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. చాలా హార్డ్ వర్కింగ్ ఫెలో, ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్ మ్యాన్. ఆ రెండు క్వాలిటీస్ ఐ హావ్ ఇంబైబ్డ్ ఫ్రమ్ హిమ్. ఇక్కడ నా వెంకుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన చచ్చిపోయాడు ఈ మధ్య, మొట్టపర్తి వెంకట సుబ్బారావు అని, దెందులూరు. ఆయన ఒక ఇదే మోడల్ మోడల్. సో ఆయన కూడా చాలా నిందాస్తుడు, సౌమ్యమైన మనిషి, 10 యొక్క బాగోగులు చూసే మనిషి. పెద్ద వేరే హీరోస్ అక్కర్లేదు. మన మీరు ఇష్టపడే క్రీడాకారుడు సింధు ఈస్ వెరీ గుడ్. సో టెన్నిస్ ఒకప్పుడు చూసేవాడిని కానీ ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. చాలా విషయాలు చెప్పారు, ఇంకా అడగాల్సినవి బోర్డు ఉన్నాయి, బట్ ఎప్పుడన్నా కలుద్దాం మనం.